తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ మీడియాలో, తెలుగుదేశం పార్టీ మేధావుల్లో, సారీ మేధావుల్లో, తెలుగుదేశం పార్టీ అంతరిక్ష మేధావుల్లో, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్లో, ఇప్పుడు అంతా రఘురామకృష్ణరాజు చర్చే. రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోతే కూటమి డాష్ అంటే బూత్ అనుకోండి నాశనం అయిపోతుందని వాన్లే శపిస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోతే ఆ ఇంపాక్ట్ మొత్తం కూటమి మీద పడి ఎవరు గెలవరని చెప్పి మీడియా సమావేశాలు పెట్టి మరీ చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు మీద ప్రెజర్ చేస్తూ ఉండడం, చంద్రబాబు ఎక్కడ దగ్గర ఆయనకు అకామిడేట్ చేద్దామని మొదట విజయనగరం ఎంపీగా బరిలో ఉంచుదాం అనుకున్నారు. బీజేపీ రఘురామకృష్ణరాజును పట్టించుకోకపోయేసరికి ఉత్తరాంధ్ర నాయకులు రఘురామకృష్ణరాజును విజయనగరం నుంచి దించితే ఆ ఉత్తరాంధ్ర మొత్తం మీద ఇంపాక్ట్ పడుతుంది, ఆయన వద్దే వద్దు బాబోయ్ అని చెప్పి చంద్రబాబు దగ్గర ఏకం కొట్లాటకే దిగినారు. మీరు కాదకూడదని చెప్పి మా అభిప్రాయానికి భిన్నంగా బరిలో దించితే మేము పనిచేయం, అన్ని నియోజకవర్గాల మీద ఇంపాక్ట్ పడుతుంది అని. సో ఏం చేయాలో తెలియక చంద్రబాబు ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇంకా అసెంబ్లీ బరిలో దించాలని చెప్పి చూస్తూ ఉన్నారట. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో చోట దించాలని, ఎక్కడ దించాలి అన్ని ప్రకటించేశారు పశ్చిమ గోదావరిలో. ఇంకెవరికైనా కనుక కో అని చెప్పి ఎవరి సీట్ కన్నా ఎసురు పెట్టాలి, మరి ఎవరి సీట్కి ఎసురు పెట్టాలని చెప్పి చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అండ్ ఆయన కోసమే అని కాకుండా రాష్ట్రంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులకు పూనుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నుంచి అనిల్ను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. బట్ అక్కడ తిప్పేస్వామి వర్గం వద్దంటే వద్దని చెప్పి ఇంకా ఆయనతో కలిసిపోయే పరిస్థితి లేదంట. సో ఏం చేశారు, టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మందకృష్ణ మాదిక గారిని పట్టుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చొని ఆ ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ ఇవ్వండి అని చెప్పి కృష్ణ గారు కూడా అడిగారట. ఇక అక్కడ ఆల్రెడీ ఆ ప్రకటించిన అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందని ఈ ఎంఎస్ రాజును మడకశిర టీడీపీ అభ్యర్థిగా ప్రకటించేకి చంద్రబాబు అంగీకరించారని, ఇంకా ఆ డిస్కషన్ అయిపోతేనే మందకృష్ణ బయటకు వచ్చి కూటమికి ఎంఆర్పిఎస్ మద్దతు ఇస్తుంది అని చెప్పి ప్రకటించారు. సో అక్కడ మా చేంజ్ జరగబోతుందట. కర్నూలులో కనుక చేంజ్ జరగచ్చని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి జయచంద్ర రెడ్డిని తీసేయచ్చు అని, అండ్ సుల్లూరుపేటలో కూడా చేంజ్ జరగచ్చు అని, అండ్ విజయనగరం జిల్లా గజపతి నగరం ఏదైతే ఉంటుందో అక్కడ కొండపల్లి శ్రీనివాసును ప్రకటిస్తే ఏమీ అక్కడ ఏమీ పాజిటివ్ లేదట. ఆయన కూడా ఆయన్ను మార్చేసి కళా వెంకట్రావును బరిలో దించితే ఎట్లుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నారట. ఇలా కొన్ని చోట్ల మార్పు చేర్పులు అయితే తప్పడం లేదు. ఈ మార్పు చేర్పుల ప్రక్రియలో భాగంగా రఘురామకృష్ణరాజును అసెంబ్లీ బరిలో దించాలి అని చిన్నప్పుడు ఒక పాట పాడుతుండే, ఏమంటారు, ఎద్దుబాయం వద్దు చెడ్డింగ్ డాంగ్డింగ్, ఎద్దుబాయం వద్దు చెడ్డింగ్ డాంగ్డింగ్ అని. ఎంపీ ఆశ పోయి ఎమ్మెల్యే ఆశ పోయి చెడ్డింగ్ డాంగ్డింగ్, ఢిల్లీ పోయి విజయవాడకు చెడ్డింగ్ డాంగ్డింగ్, రఘురామకృష్ణరాజు ఆశలు, ఎంపీ ఆశ గోదాట్లో కలిసిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఆశలు రేగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఆశలు అంటే అభ్యర్థిగా, ఓ గెలవడం తర్వాత సంగతిలే, అభ్యర్థిగా. అని ఎక్కడ ప్రకటిద్దామని చెప్పి ఎవరితో మాట్లాడినా ఆయన మాకొద్దు స్వామి ఆ మహానుభావుడు అంటున్నారట. ఇంకా ఏ స్థాయిలో ఈయన మీద అభిప్రాయం ఉందంటే మాకొద్దు బాబోయ్ ఆయనను భరించడం మా వల్ల కాదు అంటున్నారట. ఏ జిల్లాలో అయినా ఏ నియోజకవర్గానికైనా కానీ ఆయనకి ఆయనకి ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఓ అసలు అంతరిక్ష మేతావులు ఇంకా సోషల్ మీడియా వేదికగా అబ్బో పెద్ద పెద్ద బలవంతులు కావండి వీళ్ళు, ఇంకా ఆన్లైన్ ఉద్యమం అమెరికా వరకు చేసేటట్టున్నారు. రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వాలని ఆన్లైన్ ఉద్యమం అమెరికా వరకు చేసేటట్టున్నారు. ఎందుకంటే ఆన్లైన్లోనే కదా ఒక ట్వీట్ పెట్టడం పోస్ట్ పెట్టడం పోయేదే ఉంది, ఆ పని అయితే చాలా గట్టిగా చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు కూడా పాపం ఎప్పటి నుంచో పిల్లలను ప్రోత్సహిస్తున్నారులే అండి, ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా అవసరం కాబట్టి మరింతగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ పీక్కి వెళ్ళింది, ఆయన లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశే లేదు, తెలుగుదేశమే లేదు అనే విధంగా వీళ్ళ ఓవరేచన బాబోయ్. చూద్దాం మొత్తం మీద టీడీపీ ఆయనకు ఎక్కడ అకామిడేట్ చేస్తుంది అని.